భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకుడు జయగోపాల్ సంస్మరణ సభ. జయగోపాల్ 1947 జన్మించి 16 రాబర్ట్ గ్రీన్, ఇంజర్సాల్, చార్లెస్ బ్రాడ్లప్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు పెరియార్ రచనలకు, వారి యొక్క ఉద్యమాలకు ఎలా ప్రేరేపించబడ్డారు? ఈ రోజుల్లో డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లకు కూడా కలగని ప్రేరణ జయగోపాల్ గారికి 16 అంత పెద్ద మార్పు వచ్చి 25 భారత నాస్తిక సమాజాన్ని ఎలా స్థాపించారు? ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంది, డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి, వాట్సాప్, ఫేస్బుక్ ల ద్వారా ఎంతో సమాచారం ఉన్నా కూడా యువతలో హేతుబద్ధమైన ఆలోచనల కన్నా మూఢనమ్మకాల వైపే ఎందుకు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు? విశాఖపట్నంలో ఉన్న చిన్న లైబ్రరీ ద్వారా అనేక విషయాలను నేర్చుకొని 16 తల్లిదండ్రులు ప్రదర్శిస్తున్న అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ ఒక రెబల్ గా మారి సమాజంలో జరుగుతున్న అనేక సామాజిక రుగ్మతలను పరిశీలించి వాటికి పరిష్కార మార్గంగా 25 భారత్ నాస్తిక సమాజాన్ని ఎలా స్థాపించారు? నాస్తికత్వమే సామాజిక రుగ్మతలకు పరిష్కారమని జయగోపాల్ ఎందుకు భావించారు? 2004 ఆయన స్థాపించిన సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులను ఎంతవరకు ప్రభావితం చేసింది? జయగోపాల్ రచించిన ద మిజనరీ ఆఫ్ ఇస్లాం అనే ఇంగ్లీష్ బుక్ ని యూరోపియన్ భాషలో కూడా ఎందుకు ప్రచురించారు? జయగోపాల్ గారు ఎన్ని పుస్తకాలు రాశారు? ఎన్ని జనరల్స్ నడిపారు? జయగోపాల్ గారు ఎన్ని రాష్ట్రాల్లో ప్రసంగించారు? ఎన్ని భాషలు వచ్చు? 25 జయగోపాల్ 1972 తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అధ్యక్షత వహించిన తమిళనాడు హేతువాద సంఘం సభలో ప్రసంగించి అందరినీ ఉరుతలుగించిన చిచ్చడ పిడుగు. ఆయన ప్రసంగాన్ని పత్రికలో ప్రముఖంగా ప్రచురించారంటేనే ఆయన ఎంతమందిని దేశవ్యాప్తంగా ప్రభావితం చేశారో మనం తెలుసుకోవాల్సిందే. జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వెబినార్లో భాగంగా మనం భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు జయగోపాల్ గారి గురించి, ఆయన చేసిన ఉద్యమాల గురించి, ఆయనతో కలిసి పనిచేసిన అనేక మంది ప్రసంగాలను విందాం. ఈ కార్యక్రమాన్ని జిఆర్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో చూడండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.